సంబరాల ప్రారంభించిన రోజు తెలంగాణ ఆడపడుచులందరూ కూడా సతిల బతుకమ్మ సందర్భంగా తొలి రోజు బతుకమ్మ పర్వదిన శుభాకాంక్షలు మా తెలంగాణ ఆడపడుచులందరూ కూడా తెలియజేస్తాం. నిన్న శాసనసభలో జరిగినటువంటి అనేక అంశాల్ని ప్రజలందరూ కూడా గమనించారు. ముఖ్యమంత్రి గారి లోపల ఉన్నటువంటి అసహనాన్ని మీరు అందరూ చూసి ఎప్పుడు ఏ రోజు అంత అసహనంగా ముఖ్యమంత్రి గారు శాసనసభలో నిలబడ్డారు. పదే పదే నా పేరు ప్రస్తావిస్తూ వారు చెప్పాలనుకున్నటువంటి మాటల్ని పరోక్షంగా ఎడకారంగా చెప్పేటువంటి ప్రయత్నం చేసి నిజంగా ప్రతిపక్షాల కంటే సమయం ప్రతిపక్షాలు ఇస్తున్నటువంటి ప్రజా గొంతుకని వినే ఓపిక పాలక పక్షాలు ఉండాలని నేను పలు దఫాలుగా డిమాండ్ చేసుకోవచ్చు. నేను మాట్లాడినటువంటి మాటల్లో ఏ ఒక్క అక్షరం అయితే తప్పు అయితే ఏ ఒక్క అక్షరమన్నా నిజంగా నేను తప్పు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి గారు అన్నారు కొత్తగా వచ్చిన సభ్యులు నేర్చుకోవాలి బాగా ఎదగాలి అని మాట్లాడుతూనే వారు చెప్పాలనుకున్నటువంటి మాటలు అన్నింటి గురించి చెప్పాను. నేను ధైర్యంగా లేచి స్వాగతించాను. నేను ఎప్పుడు మొహమాట పడలేదు. రిపోర్టర్గా పనిచేస్తే బాధపడలేదు, టీచర్గా పనిచేసిన రోజు బాధపడలేదు, వకీలుగా పనిచేసిన రోజు కూడా నేను విద్యా విద్యార్థిని అనుకున్నా చదువుకోవడమే అనుకున్నా మీరు ఏదైనా వకీల ఆఫీస్కి మరి వెనకో జర్నల్ పెద్ద పెద్ద పుస్తకాలు ఉంటాయి వకీల ఆఫీస్. ఎందుకంటే వీ అవర్ సెల్ఫ్ ఫీల్ దట్ వీఆర్ ద స్టూడెంట్స్. ప్రతిరోజు ప్రతి కేసు మాకు ఒక పాఠాన్ని నేర్పిస్తుందనుకుని విద్యార్థులను మేము నేర్చుకుంటామని చెప్పినా. ఎస్, కొత్త శాసనసభ్యునిగా మా దుర్భాగ్య ప్రజలు అండదండలతోటి అసెంబ్లీకి వెళ్ళిన నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారు నన్ను ఎడకారంగా చెప్పినా బరాబర్ ఎదుగుతా ఎదిగొస్తా అదే సభలో నిలబడతా నిల్చొని సమాధానం కూడా చెప్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తూ దళిత బంధుని భారతీయ జనతా పార్టీ ఈ రోజు వ్యతిరేకించారు. భారతీయ జనతా పార్టీ క్యాడర్, భారతీయ జనతా పార్టీ నాయకులు ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా దళిత బంధుని మేము ఆహ్వానించినాం. నేను నిన్న నిండు శాసనసభలో ఇంకో మంచి మాట చెప్పిన, ఆలోచన మంచిది అని చెప్పిన. కొంతమంది మీడియా మిత్రులు దాన్ని క్లోజ్ చేసుకున్నారు. కేసీఆర్ ఆలోచన విధానం మంచిది, దుబ్బాకి ఎమ్మెల్యే రఘునందన్. నేను తర్వాత చెప్పిన లైన్ ఎందుకు మర్చిపోతాను? ఆలోచన మంచిది కానీ ఆచరణలో దాన్ని ఎంతవరకు మనం అమలు చేస్తామనే దాని పట్ల ఈ పథకం యొక్క ఫలితాలు ఉంటాయని చెప్పి నేను చెప్పిన. కామాకాడికి తీసుకొని పోలీస్ స్టాఫ్ దాకా రాయక రఘునందన్ రావు ఏదో చేసిండని, రఘునందన్ రావు గారు కేసీఆర్ గారి ఆలోచనలు పోగిడిండని మంచి చేసి ఎవరినైనా మంచి అంటారు తప్పేమి. దళిత బంధు మంచి ఆలోచన, దాన్ని ఆచరణలో అమలు చేయండి. కానీ గత అనుభవాలు చూస్తే ఈ ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి ఏ మాట కూడా కొనేలేదు అనేది నేను చెప్పదలుచుకున్నా. సరే చెప్పిన దానికి ఒక మాట చెప్పిన, డప్పు చెప్పుకి పెన్షన్ ఇస్తా అన్నాడు. వచ్చిందా అన్న? ఎవరికైనా పోదామా? డప్పుకు పింఛను చెప్పుకు పింఛను మీరు ఇస్తే దళిత బంధు కూడా అందరికి ఇస్తారని నమ్ముతాం. 119 నియోజకవర్గాల్లో సమగ్ర కుటుంబ సర్వే ద్వారా మీరు లెక్క తీసుకొచ్చినటువంటి ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల్ని మీరు ఇచ్చేంత దాకా భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని వెంటాడుతుంది, వేటాడుతుంది, ఒత్తిడి తెస్తుంది, ఇయ్యకపోతే ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని దోషిగా నిలబెడుతుంది. తప్పేముందంటూ ఆలోచన మంచిది అన్న, ఆచరణ మీద మంచిది లేదు అని చెప్పిన. దానికి ఏదో ట్రోల్ చేస్తావు అన్నారు పాపం చూడో ఇంటలెక్చువల్స్, మా కాంగ్రెస్ మిత్రులు, కమ్యూనిస్ట్ మిత్రులు. ఏదో జరిగిపోయింది, నేను చెప్పలే రఘునందన్ ఒకటి, కేసీఆర్ ఒకటి అని ఏమొకటి రా భయ్, మేము ఏమైనా మాట్లాడినా? నేను కాంగ్రెస్ అన్న, కమ్యూనిస్ట్కి అయితే అడ్రస్ లేదు. ఎవరు మాట్లాడినరు? ముఖ్యమంత్రి అర్ధ గంట సేపట్లో 10 సార్లు నా పేరు తీసుకున్నాడంటే ఆయన ఎంత అసహనానికి గురైనా ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. మాట్లాడింది నేను, గణాంకాలు చెప్పింది నేను, సాక్ష్యాలు ఆధారాలు చూపెట్టింది నేను. దానికి ఆయన కోపం వస్తే కొద్దిగా కాంగ్రెస్ ట్రోల్ చేస్తారు మిత్రులు. పాపం మీ మిడిమిడి జ్ఞానానికి జోహార్లు. ఆ తిరుపతిలో కూడా గట్టే ఒక రిపోర్టర్ మిత్రుడు ఏదో రాసుకుంటే అది ఇది పెట్టి ట్రోల్ చేస్తా ఉన్నారు. ఎస్, ఐఎమ్ ఫర్ ద పీపుల్, ఐఎమ్ ఫర్ ద స్టేట్. భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మా పార్టీ పుట్టిందే, జనసంఘ పెట్టిన రోజు మా పార్టీ పెద్ద చెప్పిందే, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అన్నారు. ప్రభుత్వ పథకాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు గరీబోడింటికి ఏరడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం అన్నారు. దానికోసమే మాట్లాడతాం, దానికోసమే కొట్లాడతాం, దానికోసమే ఎవరి మీదనైనా యుద్ధం ప్రకటిస్తాం. మేమేం భయపడ్డాం? అసెంబ్లీలో మా గొంతు నొక్కుతున్నారు, మాకేం బాధ లేదు. 7 సభ్యులు ఉన్న వాళ్ళకి 70 నిమిషాలు ఇస్తే, 2 సభ్యులు ఉన్న వాళ్ళకి 20 నిమిషాలు అంటే ఏమంటే వాళ్ళ సభలో మాట్లాడే అవకాశం లేదు, రూమ్ లేదు, కుర్చీ లేదు,
ఎమ్మెల్యేలేం పోతే బ్రేక్ టైంలో కూర్చోవడానికి రూమ్ ఇవ్వడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనసు ఒప్పుతలేదు. మరి మేము కొట్లాడుతున్నామా, కాంగ్రెస్ కమ్యూనిస్టులు కొట్లాడుతురా, ఒక్కసారి ఆలోచించుకోవాలి. గత అనుభవాలని దృష్టిలో పెట్టుకుని మాత్రమే నేను ప్రభుత్వాన్ని విమర్శించిన తప్ప వ్యక్తిగా నేను ఎక్కడ కూడా వ్యక్తిగతమైనటువంటి లక్ష్యాల కోసం ఆశయాల కోసం నేను ఎవరిని విమర్శించేటువంటి వాడిని కాదు. ధనిక రాష్ట్రం అని గొప్పలు చెప్పుకుంటున్నాం సార్, సంతోషం. ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా విరాజిల్లాలి, వర్ధిల్లాలి. కానీ ధనిక రాష్ట్రం అనేటువంటి ప్రచారం పేరుగా దళితులను మోసం చేసిన రాష్ట్రంగా, దళితులకి గుర్తింపు రాకుండా చేసినటువంటి రాష్ట్రంగా మీరు ఈ రాష్ట్రాన్ని పెంచొద్దు, పోషించొద్దు అని మాత్రమే నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకున్నాను. ఎన్ని పథకాలు చెప్పారు, ఎన్ని మాటలు చెప్పారు, మళ్ళీ ఇది చెప్తే అరిగిపోయిన రికార్డు లాగానే వినబడుతుండొచ్చు. నిండు శాసనసభలో నిన్న ముఖ్యమంత్రి చెప్తాడు, మేము దళితులకి 3 ఎకరాలు ఇస్తామని ఏ రోజు చెప్పలేదు అన్నాడు. ఈ ఇంతకంటే అబద్ధం ఏముంటుందన్నా, ఇంతకంటే నయా వంచన ఏముంటుందన్నా. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పలేదు, దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పలేదు. ఇంకో సభ అయిన తర్వాత హుజరాబాద్ ఎన్నికలు అయిపోయినాక నేను దళితులకి దళిత బంధు ఇస్తా అని చెప్పలేదు అంటాడు ముఖ్యమంత్రి. ఇక దానికి ఏముంటుంది సాక్ష్యం, ఏముంటుంది ఆధారం అంటే కొన్ని ఆధారాలని నేను కాగితాల రూపంలో ఆయనకు చూపించా. పాపం అది ఆయనకు నచ్చలేదు. నిండు శాసనసభలో 6 నవంబర్ 2017 రోజు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పింది. ఏమన్నాడు, అన్ని ప్రతిపక్షాలను కలిపి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ రాస్తున్నాను, 2 రోజులలో నరేంద్ర మోడీ గారు అపాయింట్మెంట్ తీసుకొని అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోతా, దళితుల వర్గీకరణ నేను మాత్రమే చేస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నిండు శాసనసభలో 6/11/2017 ఏంటంటే ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాలో ఉన్నటువంటి కలెక్టరేట్ కార్యాలయాల ముట్టడి జరిగిన రోజు సోదరి భారతి మాదిగా హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం దగ్గర చనిపోయిన రోజు సభలో చర్చకు తీసుకొస్తే ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తే ముఖ్యమంత్రి చెప్పిన మాట ఇది వాళ్ళ పత్రికల్లో రాసినటువంటి మాట, నా సొంత కవిత్వం కాదు. దీన్ని చేయమని అడుగుతున్నాం. ఆ 2 రోజులు ఇంకా రాలేదా సార్ అని అడుగుతున్నాం. 6/11/2017 చెప్పిన 2 రోజులు ఇంకా వస్తలేవా కేసీఆర్ సార్ అని అడుగుతున్నాం. కొన్ని ఉత్తరం రాసిరా, ప్రధానమంత్రి గారు నేను అఖిల పక్షాన్ని తీసుకొని వస్తా, 1 గంట టైం ఇయ్యి అని మీరు ఏమైనా ఉత్తరాన్ని రాస్తే ప్రధానమంత్రి గారికి దయచేసి ఈ కాగితాన్ని నేను ఎట్లయితే మీడియాకు చూపిస్తున్నానో మీరు రాసిన ఉత్తరం అంటే 6/11/2017 రోజు నిండు సభలో మీరు ప్రకటించిన మాటని 6/11/2017 నుంచి ఇలా 6/11/2021 దగ్గరకు వచ్చినాం సార్. 18/19/2021 అంటే దాదాపు 1 నెల తక్కువ 4 సంవత్సరాలు అవుతుంది. కేసీఆర్ గారు మీరు నేను అఖిల పక్షాన్ని తీసుకొని వస్తా, నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి అని మోడీ గారికి ఉత్తరం రాస్తే దయచేసి మీరు బయట పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏ రోజు రాసిండ్రు, సంతకం పెట్టిరా, సంతకం మర్చిపోయి ఢిల్లీకి పంపిరా, అసలు మోడీ గారిని అపాయింట్మెంట్ అడిగిందా అడగలేదా చెప్పు. ఇది అయిపోయినాక ఇంకో 7 ఏళ్ల తర్వాత అదే నిండు శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మాట్లాడారు. ఏమన్నాడు, ఇది కూడా ముఖ్యమంత్రి గారు సభలో మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు ఏమని, మందకృష్ణ పని అయిపోయింది, మాదిగోలకు పెద్ద మాదిగోడిగా ఆయన మాట్లాడినమాట. శాసనసభలో ఆన్ ద రికార్డులో, ఆన్ ద హౌస్ ఫ్లోర్ లో ముఖ్యమంత్రి గారు చెప్పి ఇడంటాడు, మందకృష్ణ పని అయిపోయింది, వర్గీకరణకు నేనే నేతృత్వం వహిస్తా, త్వరలోనే పిఆర్సి ప్రకటిస్తా, విజయశాంతిని అటు ఇటు కాకుండా చేసిరు, 100 మాటలు మాట్లాడి. దాంట్లో అదే రోజు ఏం చెప్తాడు, వర్గీకరణ పోరాటం మందకృష్ణతో కాదు, ఆయన పని అయిపోయింది, మీకు అంటే మాదిగలకి టైం వస్తుంది, నేనే నాయకత్వం వహిస్తా, వచ్చే టర్మ్లో వర్గీకరణ చేస్తా, మాదిగలకు 100% వర్గీకరణ చేస్తా, దీనిపై ప్రధానమంత్రికి వినతి పత్రం ఇచ్చాం, శాసనసభలో తీర్మానం చేశాం అని చెప్పి చెప్పారు.